ముందుగా ఈ వీడియో చూస్తున్న వారందరికీ దీపావళి శుభాకాంక్షలు. మనం ఇప్పుడు దీపావళి రోజున తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. 1. ఎలాంటి అగ్ని ప్రమాదాలు వచ్చినా మంటలను ఆర్పడానికి ముందుగా బకెట్లలో నీళ్లు పెట్టుకోవడం మంచిది. నిప్పురవ్వలు ఒంటి మీద పడి అవి త్వరగా వ్యాపించకుండా మీరు మీ పిల్లలు కూడా కాటన్ దుస్తుల్నే ధరిస్తే మంచిది. ముఖ్యంగా పాలిస్టర్ దుస్తులను ధరించకూడదు. మీ దుస్తులపై నిప్పురవ్వలు పడి మరింత రాజుకుని మంటలు వ్యాపిస్తే ఒంటి మీద దుప్పట్లు కానీ లేదా రగ్గులు కానీ వేసి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నం చేయాలి. దుప్పట్లు కప్పడం వలన మంటకు ఆక్సిజన్ అందక అదుపులోకి వస్తుంది. ఒకవేళ మీ ఇంటి పక్కన ఉన్న పూరిపాకపై నిప్పులు పడే ప్రమాదం ఏర్పడి పెద్దదయ్యే సూచనలు కనపడితే వెంటనే ఫైర్ సర్వీస్కి ఫోన్ చేసేందుకు ఆ సంస్థ టెలిఫోన్ నెంబర్ దగ్గర ఉంటే మంచిది. నిప్పురవ్వలు పడినా చిన్న చిన్న గాయాలు ఏర్పడినా సెప్టిక్ కాకుండా నిరోధించేందుకు బర్నాల్, దూది, అయోడిన్, టించర్, డెటాల్ వంటి వాటిని ఫస్ట్ ఎయిడ్ చేయడానికి సిద్ధంగా ఉంచుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత కొంత ఉపశమనం కలిగినా ఖచ్చితంగా డాక్టర్ వద్దకు వెళ్ళడం మర్చిపోవద్దు. మీ పిల్లలు దీపావళి సామాగ్రిని కాల్చేటప్పుడు ఖచ్చితంగా మీరు దగ్గర ఉండవలెను. మీ ఇంట్లో చిన్నపిల్లలు లేక పసిపిల్లలు ఉంటే వాళ్ళ చెవిలో దూది పెడితే మంచిది. ఎందుకంటే లేతగా ఉండే వారి కర్ణబేరి చిన్న చిన్న శబ్దాలకు సైతం కూడా ఎక్కువగా రెస్పాండ్ అవుతుంది. విడిబాంబులు లేదా సీరియల్లో ఉండే సీమ టపాయకాలను కాల్చేటప్పుడు కొంచెం దూరంగా ఉండడం మంచిది. వీటిని కాల్చేటప్పుడు వచ్చిపోయే వారిని గమనించాలి. ముఖ్యంగా 1000 వాళ్ళ 10,000 వాళ్ళ సిరీస్ను కాల్చేటప్పుడు ఎవరో లేకుండా చూసుకుని పక్క వారికి చెప్పి మరీ కాల్చాలి. రేగు డబ్బాల్లో కాల్చడం ద్వారా శబ్ద కాలుష్యం సృష్టించవద్దు. అంతేకాకుండా కొన్నిసార్లు ఆ రేక ముక్కలు వచ్చి మనకు తగిలి గాయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. చిన్నపిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో ర్యాకెట్లు కానీ తారాజువ తరహా వస్తువులను ఎప్పటికీ కాల్చమని ఇవ్వద్దు. అవి పెద్దలే కాలిస్తే మంచిది. పెద్ద పెద్ద టపాసులు కాల్చే ముందు వాటి ప్యాక్పై ముద్రించి ఉండే సూచనలు పాటించి మీకు అర్థం కాకపోతే పక్కవారిని అడిగి మరీ తెలుసుకోండి. ఇవన్నీ పాటించి మీ దీపావళి పండుగను హ్యాపీగా జరుపుకోండి. ముఖ్యంగా ఎంతో ఉపయోగపడే ఈ జాగ్రత్తలను మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేసి వాళ్ళు కూడా ఈ దీపావళికి జాగ్రత్తలు ఉండే విధంగా చూడండి. ఇంకా మీకు, మీ కుటుంబంలోని వారందరికీ ఈ వీడియో షేర్ చేసిన వారి తరపున మరియు మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ తరపున దీపావళి శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.